పశ్చిమ గోదావరి జిల్లా నీడదవోలులోని స్థానిక శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో నీడదవోలు ఏరియా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఎస్వీఎంఆర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అధినేత, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ గౌరవ అధ్యకులు సత్తి వేణుమాధవరెడ్డి పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి విలువైన సందేశాన్ని తెలియజేశారు. ఫోటో వీడియోగ్రఫీ అధ్యకులు రమణ, ప్రెసిడెంట్ దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్, సెక్రటరీ తిరుమల దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వరరావు, పట్టణ కౌన్సిలర్స్ మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఫోటో వీడియో సభ్యులు పాల్గొన్నారు. ఆవిడ ప్రిపేర్గా వస్తారు, మేము ఎవరు ప్రిపేర్గా రావట్లేదు. ఒకటి చిన్నది చిన్నది ఏంటంటే, ఇన్వెంటర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన లూయిస్ డాగ్రే, లూయిస్ డాగ్రే గారు స్టాచ్యూ ఎక్కడన్నా మా నిడదోలు టౌన్లో పెడితే బాగుంటుందని చెప్పారు. తప్పకుండా దానికి సరైన ప్లేస్ చూసి కట్టుకొని జరుగుతుందని మీ అందరికీ కూడా. మరి అదేవిధంగా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా అసోసియేషన్ తరఫున చేస్తున్నారు. ఇన్సూరెన్స్ అవనండి, ఐడి కార్డ్స్ అవనండి, ఎవరికైనా మెడికల్ హెల్ప్ కావాలంటే అవన్నీ కూడా. అంతేకాకుండా మన కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమాలు చేసిన మీ అందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరి అభినందనలు తెలుపుకుంటున్నాను. అసోసియేషన్ అసోసియేషన్ అడగడం జరుగుతుంది. దాదాపు 100 అసోసియేషన్స్ ఉన్నాయి, చిన్నది పెద్ద కలిపి ఫోటోగ్రఫీ అని డిఫరెంట్ డిఫరెంట్ యూనియన్స్ అసోసియేషన్స్. మీరు అందరూ కూర్చుండి వర్క్ చేయడానికి ఒక కమిటీ హాల్ మాత్రం ఏర్పడుతుందని మీ అందరికీ చెప్తున్నాం. అది ఏ విధంగా చేయాలన్నది, దాని రూపురేఖ ఎలాగన్నది నేను కూడా ఇంకా కూడా ఆలోచించి అధికారులతో మాట్లాడి దాన్ని ఏ విధంగా చేద్దాం అన్నది ఆలోచిద్దాం. తప్పకుండా ఒక చిన్న టౌన్ లో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఒక అసోసియేషన్ ఉంటుందో దానికి ఒక కమిటీ హాల్ కి అడగడం జరుగుతుంది. ఒక చిన్న కమిటీ హాల్ కట్టుకుని ఇలా చిన్న చిన్న కట్టుకోవా, ఒక 4-5 కలుపుకుని పెద్దది కట్టుకోవా, ఇలాగా ఒకసారి ఆలోచించి చేద్దామని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. తప్పకుండా జరుగుతుందని